హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ అనకొండ ఉష్ణ మండల దక్షిణ అమెరికాలో కనిపించే రెండు జాతుల సంకోచం నీటిని ఇష్టపడే పాములు ఆకుపచ్చ అనకొండ దీనిని జైంట్ అనకొండ సుకూరి లేదా వాటర్ కమ్ముడి అని కూడా పిలుస్తారు ఇది ఆలివ్ రంగు పాము ఇది ఓవల్ ఆకారపు నల్ల మచ్చలతో ప్రత్యామ్నాయంగా ఉంటుంది అనకొండలు చిత్తడి నేలలు మరియు నెమ్మదిగా కదిలే ప్రవాహాలలో నివసిస్తాయి ప్రధానంగా అమెజాన్ మరియు ఒరునోకో బేసిన్లలోని ఉష్ణ మండల వర్షరణ్యాలలో అవి భూమిపై గజిబిజిగా ఉంటాయి కానీ నీటిలో దాక్కొని ఉంటాయి అనకొండలు సమర్థవంతమైన ఈతగాళ్ళు మరియు నీటిలో దాదాపు పది ఎంపిహెచ్ వేగంతో చేరుకోగలవు భూమిపై అవి దాదాపు ఐదు ఎంపీహెచ్ వేగంతో కదలగలవు పెద్ద ఎరను వేటాడేంత వరకు అవి ప్రధానంగా కప్పలు మరియు చేపలను తింటాయి పుట్టినప్పుడు వాటి చిన్న పరిమాణం కారణంగా అనేక అనకొండ పిల్లలు ఇతర జంతువులను కూడా వేటాడతాయి మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసులో లైంగిక పరిపక్వత వచ్చే వరకు అనకొండలు త్వరగా పెరుగుతాయి అనకొండ యొక్క సాధ్యమైన క్రష్ ఫోర్స్ చదరపు అంగులానికి తొంభై పౌండ్లని ముందస్తు అధ్యయనాలు నిర్ధారించాయి ఇది మీ ఛాతిపై కూర్చున్న ఏనుగుతో పోల్చదగినది ఒక పెద్ద పాము సజీవంగా తినేయడం అనేది పిడకల వంటిది అనిపిస్తుంది కానీ ఇతనికి ఇది వ్యక్తిగత లక్ష్యం అతను ఇప్పుడు నెరవేర్చిన లక్ష్యం అమెజాన్లో వర్షారణ్యాల విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత తన స్టంట్ ఎప్పటికప్పుడు కుంచుకుపోతున్న పర్యావరణ వ్యవస్థకు స్పాట్ లైట్ను మారుస్తుందని అతను ఆశించాడు అతను ఆ లక్ష్యాన్ని సాధించాడా లేదా అనేది చూడవలసి ఉంది కానీ అతను ఖచ్చితంగా ఇప్పటికే తన కోసం కొంత దృష్టిని ఆకర్షించాడు ప్రత్యేకించి జంతువుల పట్ల నైతిక చికిత్స కోసం ప్రజల దృష్టి ని ఆకర్షించాడు నిజానికి నేను ఈ జంతువులను సంరక్షించే మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించే వ్యక్తిని కాబట్టి నాకు అనుకొండల గురించి చాలా తెలుసు మరియు నేను ఒకరిని బాధ అని అతను చెప్పాడు అయితే గొప్ప విషయం ఏమిటంటే ఒక వారంలో ముప్పై ఐదు వేల మంది వచ్చారు ఒక పాముకి మద్దతు ఇవ్వడానికి మరియు సాధారణంగా పాములు విలన్లు కాబట్టి చాలామంది ప్రజలు పాముకు మద్దతుగా మాట్లాడడం చాలా బాగుందని నేను నిజంగా అనుకున్నాను కానీ అది చాలా ప్రమాదకరం అనకొండని పట్టుకోబోయి ఇతనే దానికి దొరికిపోయాడు అది అతనిపై దాడి చేసే సమయానికి వేరే జంతువు ఆ పంపై దాడి చేయ అతనిపై దాడి చేయగా అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి